ఆదరణ లేని వృద్ధులు రోగులకు వారు ఉంటున్న చోటుకే భోజనం తీసుకెళ్లి అందించే విశ్వమానవ వేదిక నిత్యనదానం 1700 రోజులకు చేరడం చాలా స్ఫూర్తిదాయకమని పశ్చిమ గోదావరి జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పాలకొల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కబురు శ్రీనివాస్ అన్నారు. 2014 సంవత్సరం నుండి పాలకొల్లులో విశ్వమానవ వేదిక ఆధ్వర్యంలో ఉచిత వృద్ధాశ్రమం నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయమని తెలిపారు. 2015 సంవత్సరం నుంచి ఆదరణ లేని వారి ఆకలి తీర్చే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగిస్తుండడం విశ్వమానవ వేదిక సభ్యుల అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు. విశ్వమానవ వేదిక నిత్యాన్నదానం 1700 రోజులు పూర్తయిన సందర్భంగా పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో విశ్వమానవ వేదిక సభ్యులతో కలిసి అభాగ్య వృద్ధులు రోగులకు కవరు శ్రీనివాస స్వయంగా భోజన ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆదరణ లేని వృద్ధులు యాచకులు రోగులు నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.